హల్లెలూయా. ఈరోజు పగటి వేళ ఆదివారం రోజున దేవుని సన్నిధిలో ఆరాధనలో కలిసి రావడానికి దేవుడు మంచి అనుభవాన్ని తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరిని కూడా దీవించును గాక. ఈరోజు పగటి వేళ దేవుడు మనతో మాట్లాడుట కొరకు మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన సహకారంగా కూర్చుందాం. దేవుడు ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈరోజు రాత్రి పగటి వేళ మనతో మాట్లాడతారు. అందుకే ఈరోజు పగటి వేళ దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగినట్టుగా నేను చెప్పాలని కోరేది, దేవుడు మన జీవితంలో కొన్నిటిని కలిపేటప్పుడు మనం ముందుకు సాగాలి. ఇదే నేను చెప్పాలని ఆశపడే విషయం. దేవుడు మన జీవితంలో అన్ని విషయాలు చేస్తూ ఉన్నప్పుడు మనం ముందుకు సాగాలి. ఎప్పుడు కూడా మనం వెనక్కి చూడకూడదు. మన క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ముందుకు సాగే ఒక జీవితం అవుతున్నది. వెనక్కి ఆగిపోయే ఒక జీవితం కాదు, ముందుకి సాగే ఒక జీవితము. ఆ ముందుకి సాగే ఒక జీవితము, దానికి ఉదాహరణగా యోసేపు ఒక జీవితాన్ని చెప్పాలని ఆశపడుచున్నాను. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, క్రైస్తవ జీవితం వెనక్కి చూసే ఒక జీవితం కాదు, ఎల్లప్పుడు కూడా మనం ముందుకి కొనసాగే ఒక జీవితం అవుతున్నది. వెనక్కు ఉన్నవన్నీ కూడా వెనక్కే ఉంటుంది, కానీ ముందుకున్న వాటి కొరకే మనం ఏం చేసుకోవాలి, లక్ష్య పెట్టుకొని ముందుకు బయటికి మనం బయలుదేరాలి. అందుకే యోసేపు యొక్క జీవితం గురించి ఒకసారి మనం చూసుకుందాం. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసుకోవాలంటే ఆదికాండంలోకి ఒకసారి వద్దాం. ఆదికాండం 30 దాని 22 వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 30 22 వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కని దేవుడు నా నింద కలిగించాను అనుకొనెను. తర్వాత మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. ప్రైజ్ లార్డ్. ఒకసారి చెప్తారా ఇక్కడ, ఇక్కడ రాయబడిన వర్తమానములో యోసేపు యొక్క జన్మ విషయం గురించి రాయబడిన, యోసేపు ఎలా జన్మించాడు దాని 22 వచనం చెప్తున్న మాట మీరు చూడండి. 22 వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసు. ఒక నిమిషం, దేవుడు రాహేలిని జ్ఞాపకం చేసుకోవడం. ఒక్క నిమిషం అక్కడ ఆగాలి. దేవుడు రాహేలిని జ్ఞాపకం చేయడం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు రాహేల్ని గుర్తు పెట్టారు. దేవుడు రాహేల్ని గుర్తు పెట్టడానికి ఉన్న కారణం ఏంటి? రాహేల్కి తన జీవితంలో పిల్లలుండి ఊరు కాదు. ఉన్నారా? లేహాకి పిల్లలు ఉన్నప్పుడు, లేహా దాసికి పిల్లలు ఉన్నప్పుడు రాహేలికి పిల్లలు లేదు. పిల్లలు లేనప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసేటట్టుగా మోకాలు ఉంచి ప్రార్థనలో జీవితం కొనసాగించింది. లేకపోతే దేవుని గుర్తు పెట్టేటట్టుగా ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని ఏర్పరిచింది. ఉన్నారా నాతో? హలో. జీవితంలో ఏమీ లేనప్పుడు, లేకపోతే జీవితంలో ఏవియు కలపలేనప్పుడు, లేకపోతే జీవితంలో కలపడానికి ఏవియు లేనప్పుడు క్రైస్తవుడికి ఆధారముగా ఉన్నది ఒక్కటే, ప్రార్థన. హలో, ఉన్నారా? ఎందుకు మనం ప్రార్థన చేసేది? ఎందుకో తెలిసి ప్రార్థన చేసేది, ఎందుకో తెలుసా? కొన్ని మూసిన దానిని తెరవడానికే మనం ప్రార్థన చేసేది. హలో, ఇక్కడ రాహేల్కి ఏమై ఉంది? దాని 22 వచనం చెప్తున్న మాట, రాహేల్కి ఏమైతే గర్భం మూసేసింది. మూసేసిన దానిని తెరవడానికి రాహేల్ ఏం చేసింది? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనయు దేవుని యొక్క సన్నిధిలో గోజాడడం మొదలెట్టింది, లేకపోతే ప్రార్థన చేయడం మొదలెట్టింది, లేకపోతే దేవుడు రాహేలిని గుర్తు పెట్టేటట్టుగా. ఉన్నారా? అందుకే దాని 22 వచనం మళ్ళీ ఒకసారి చదవండి. ఆమె మనవిని విన్నారు. హలో, మనవి. మనవి అంటే ఏంటి? రిక్వెస్ట్, ప్రేయర్. హలో, మనవి. దేవుడు ఏం చేశారు? విన్నారు. ఉన్నారా? దేవుడు కొన్ని మూసేది దేనికి? హలో, దేవుడు కొన్ని మూసేది దేనికి? నీవు నీవు ప్రార్థన గల తాళం ద్వారా తెరవడానికి. నీవు తెరుచుకోవాలి.
దేవుడు తెరవాలంటే నీవు మాట్లాడాలి, నీవు పలకాలి, నీ నోట్లో నుంచి శబ్దం బయటికి రావాలి. అదే కదా చిన్న చిన్న పిల్లలు తెలియకుండా మాట్లాడుతున్న మాటలు వినడానికి తల్లిదండ్రులు ఎంత ప్రోత్సాహం చూపిస్తారో అదే రీతిగా నీవు దేవుని యొక్క కుమారుడివి, అదే రీతిగా దేవుని యొక్క కుమార్తెవి. నీ నోట్లో నుంచి వచ్చిన మాటలు ప్రార్థన వినయము ద్వారా, ప్రార్థన వినపం ద్వారా కూడా దేవుడు వినాలని కోరుచున్నాడు. దేవుడు వినేటప్పుడు ఏం జరుగుతో తెలుసా? ఏది నీ జీవితంలో మూసేసిందో దాని దేవుడు ఏం చేస్తాడు? తెరుస్తాడు. అందుకే రాహేలు ఒక జీవితంలో ఏం మూసేసింది? సంతానము లేని తనము, లేకపోతే పిల్లలు కనలేని పరిస్థితి, లేకపోతే గుడ్రాయితనం. హలో, ఒక ఆడామికి గుడ్రాయితనం ఉంటే ఊర్లో ఉన్నోళ్ళు పిలిచే పేరేంటి? గొడ్రాలు అన్న పేరు ఏదేంటి? ముఖ్యమంత్రికి పిలిచిన పేరా? ఒక ఆమెకి గొడ్రాయితనం వచ్చిందంటే ఆమెను ఏం చేయరు? శుభకార్యానికి పిలవరు, ఇంట్లోకి రానివ్వరు, ఏవి ముట్టనివ్వరు. ఒక రీతిగా ఆమెని అపశకునము అని, లేకపోతే శపించిన దానినని, లేకపోతే ఒక రీతిగా అక్కర్లేని దానినని ఊరంతా వెలివేసినప్పుడు ప్రార్థన చేసిన దేవుని యొక్క బిడ్డకి వెలివేతలన్నింటినీ కూడా ఎరగొట్టేసి ఒక కొత్త అనుభవంలోకి ఏం చేయగలుగుతారు? ఒక భవిష్యత్తులోకి అడుగు పెట్టగలుగుతాం. హలో హలో, అన్ని మూసేసినప్పుడు రాహేల్ ఏం చేసింది? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన వినయము గోజాడడం మొదలెట్టింది. దాని మూలంగా ఏం జరిగింది? మూసేసిన దానిని దేవుడు తెరిచారు. అందుకే దేవుడు ఎవరిని ఇచ్చారు? యోసేప్ అని ఒక కుమారుని దేవుడు ఇచ్చారు. యోసేప్ అన్న పదానికి ఏంటి తెలుసా? కలిపేది. హలో, యోసేపు అన్న పదానికి అర్థం ఏంటిది? కలిపేది, దేవుడు కలిపేది, దేవుడు వర్ధింపజేసేది. అందుకే దాన్ని 23వ వచనం చెప్తున్న మాట ఏంటిది? 23 చూసారా, దేవుడు ఇంకొక కుమారుని, లేకపోతే దేవుడు నాలో ఇంకొకటి కలుపునుగాక. యోసేపు అన్న పదానికి అర్థం కలుపునుగాక. అందుకే నేను చెప్పొచ్చిన మాట ఈరోజు, నేను చెప్పే విషయం ఏది ఏంటి, భవిష్యత్తు కొరకు మనం పరిగెడుతూ ఉండాలి. దేవుడు కలపాల్సిన వాటిని కలుపుతూ ఉంటారు. రాహేల్ ఏం చేసింది? గొడ్రాయితనం ఉన్నా కూడా ఆమె ఏం చేసింది? భవిష్యత్తు కొరకు ఆమె ఆలోచించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేది. మనం ప్రార్థన చేసేది దేనికి? మన భవిష్యత్తు మనకి తెలియదు. ఉన్నారా? ప్రార్థన చేసేది దేనికి? మన భవిష్యత్ అంటే వచ్చే నిమిషంలో ఏం జరుగుతున్నదో తెలియదు. దాన్ని తెలియని దానిని ఏం చేస్తున్నాం? విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి అంగీకరించి తీసుకునేదే ప్రార్థన. చాలా మందికి ప్రార్థన చేయడం తెలియదు, వారికి భవిష్యత్తు గురించి అవగాహన కలగడం లేదు. అందుకే చాలా మంది భవిష్యత్తు తెలుసుకోవడానికి శగుని కాంట్రల దగ్గరికి, చాలా మంది భవిష్యత్తు తెలుసుకోవడానికి చేయి చూసే వారి దగ్గరికి, చాలా మంది చేయి చూసే చాలా మంది భవిష్యత్తు తెలుసుకోవడానికి నక్షత్ర రాశులను చూసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క బిడ్డ ఇవి ఏవి చూడకుండా మోకాలు వంచి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేసి ఏడుపు కన్నీరు వినయముతో ప్రార్థన కలిగిన అనుభవంతో ప్రార్థన మెట్టుకెక్కితేనే నీ భవిష్యత్తు ఏంటిదో, నీ భవిష్యత్తులో ఏవేవి కలపబడాలో వాటిని దేవుడు చూసుకుంటాడు. రాహేలు చేసిన పని, ఎవరు దాని వినయాన్ని వినలేనప్పుడు, అందరూ దానిని గొడ్రాలు 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 అని చులకగా చూచినప్పుడు, ఊరిలో ఉన్నవాళ్ళు శుభకార్యానికి పిలవలేనప్పుడు, కుటుంబంలో ఉన్నవారు ఆమెని ఓదార్పు లేనప్పుడు, ఈమె ఒక పనే చేసింది, మోకాలు వంచింది. అందుకే క్రైస్తవుల్లా, దేవుని యొక్క పిల్లలారా, మనం కూడా చేయాల్సిన పని మోకాలు వంచాలి. మన ప్రార్థన వినయము మన గదిలో నుంచి బయటికి రావాలి. మన ప్రార్థన కలిగిన సువాసన, లేకపోతే ప్రార్థన కలిగిన మాటలు ఏం చేయాలి? మన గదిలో నుంచి బయటికి రావాలి. ఏ విషయాలు మనల్లో మనల్ని మూసేసిందో మన ప్రార్థన దానిని తెరిచేయగలిగేటట్టుగా, దాని ద్వారా దేవుడు మన జీవితంలో కొన్నిటిని కలపగలిగేటట్టుగా, కలిపిన దాంట్లో మనము భవిష్యత్తు వైపు పరిగెట్టగలిగేటట్టుగా మనం ఏం చేయాలి? ప్రార్థనలో జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఉన్నారా? దేవుడు సంఘాన్ని స్థాపించినప్పుడు ఏడో పునాదిగా, లేకపోతే ఏడో స్తంభముగా ఇచ్చిందేంటో తెలుసా? ప్రార్థన.
అపోస్తల క్రియ 2:48 చదవక్కర్లే, అక్కడ చెప్పిన మాట వారు ప్రార్థనలో ఏకేబించిరి. హలో, మన మన జీవితంలో ప్రారంభించింది కూడా ప్రార్థనతో అవ్వాలి, ముగింపు కూడా ప్రార్థనతో ఉండాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట నిరంతరం ప్రార్థనతో యేసయ్య ఏ రీతిగా మన కొరకు గోజాడుచున్నదో అదే రీతిగా మనము కూడా ఏం చేయాలి, దేవుని యొక్క బిడ్డగా ప్రార్థనతో భవిష్యత్తులోకి అడుగు పెట్టాలి. అయ్యుండొచ్చు నీ భవిష్యత్తు గొడ్రాయితనముగా కావుండొచ్చు, నీ భవిష్యత్తు పిల్లలు లేని పరిస్థితి కావచ్చు, నీ భవిష్యత్తు మూసేసిన పరిస్థితి కావచ్చు, కానీ తెరవడానుకున్న ఒకే ఒక మార్గం ప్రార్థన. హలో, యేసయ్య రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసేవారు ఎవరు చెప్పలే? యేసయ్య రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసేవారు ఎవరు ఏం చెప్పలే? అందరు ఉన్నారా? యేసయ్య ప్రార్థనా పరుడే కదా, ఆయన దేవుని యొక్క వాక్యం చెప్పేదానికన్నా అధికముగా ప్రార్థనలో సమయం అధికంగా కేటాయించేవారు. హలో, యేసయ్య దేవుడై ఉండి కూడా, యేసయ్య మానవత్వం కలిగి ఉండి కూడా ప్రార్థన అన్నది మాత్రం ఆయన ఆపలే. అందరికీ ఆశీర్వాదాలు కావాలి, అందరికీ మేలులు కావాలి, కానీ మోకాలుంచి ప్రార్థన చేయడానికి ఎవరికి సమయం లేదు. ఈరోజు కాలంలో అన్ని అద్ది పాత్ర అద్ది ఇచ్చే ప్రార్థనలే, అరువిచ్చే ప్రార్థనలే. అయ్యగారు నా కోసం ప్రార్థన చెయ్యండి, అమ్మగారు నా కోసం ప్రార్థన చెయ్యండి, ఆ అయ్యగారికి ఫోన్లు చేసి, ఆ ప్రేయర్ టవర్కి ఫోను, ఎక్కడ ప్రేయర్ టవర్కి ఫోను, అక్కడ ఎక్కడ ప్రేయర్ టవర్కి ఫోన్ చేయడం కాదు. నీకు ప్రార్థన వచ్చు కదా, దేవుడు నీకు ప్రార్థన నేర్పించారు కదా. బైబిల్లో దేవుడు మొదటిగా నేర్పించింది ప్రార్థనే. ప్రార్థన నేర్పించడానికి ఉన్న కారణం ఏంటి? అది నీకు ఇచ్చబడిన తాళము. ఆ తాళము ద్వారా నీలో నీ జీవితంలో ఉన్న మూసేదానిని తెలుసుకో. అది సాతాను మూసితే నువ్వు తెరుచుకో, అది దేవుడి మూస్తే నీవు తెరుచుకో, అది నీ ద్వారా మూయబడితే నీవే తెరుచుకో. ఎవరికో అద్దిచ్చి కాదు తెరుచుకోవడానికి తెరుచుకునేది, ఎవరికో అరువిచ్చి కాదు తెరుచుకునేది. ఉన్నారా నాతో? రాహేలు డబ్బున్నదాయే, ఉన్నారా? రాహేలుకి డబ్బు ఉంది, రాహేలు చేతిలో డబ్బులున్నాయి, ధనవంతులే ఆ కుటుంబము, దాన్ని ప్రార్థన అరువు చేసుకోవడానికి వెళ్ళే. వేరే వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్పడానికి వెళ్ళే. ఈమెం చేసింది? ఎవరికి చెప్పకుండా తన గది లోపలికి వెళ్ళి తన గొడ్రాయితనాన్ని తనే ఏం చేసుకుంది, ఇరగొట్టుకుంది ప్రార్థన ద్వారా. అందుకే నేను చెప్పిన మాట, ప్రార్థన ద్వారా ఇరగొట్టినందుకు కన్నిన కొడుకు యోసేపు. యోసేపుకున్న పేరు కలిపేది, దేవుడు కలిపేది, భవిష్యత్తును కలిపేవాడు. అందుకే యోసేపు పుట్టడం వలన ఏం జరిగింది, యేసుక్రీస్తుకి సాదృశ్యముగా మారగలిగేటట్టుగా తన జీవితాన్ని దేవుడు కలిపాడు. హలో, యోసేపు ఎవరితో చెప్పగలిగేటాడు? యేసుక్రీస్తుతో ఏకేబించేటట్టుగా దేవుడు ఆయనను కలిపాడు. యోసేపు ఎక్కడో పాత నిబంధనలో బతికినప్పుడు యేసయ్య కొత్త నిబంధనలో బతికినవాడు. పాత నిబంధనలో బతికి ఉన్న యోసేపు కొత్త నిబంధనలో ఉన్న యేసయ్యకు ఏమయ్యాడు? సమమయ్యేటట్టుగా ఉండేటట్టు దేవుడు ఆయన జీవితాన్ని ఏం చేశారు? కలిపి తీసుకెళ్లారు. అందుకే కలిపి తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ఆమె తల్లి ఏడిచి గొడ్రాయితనాన్ని ఎరగొట్టిన కాబట్టి, ప్రార్థన ద్వారా కొన్ని బంధకాలను తెగిరికొట్టినది కాబట్టి, జన్మించిన కొడుకు. హలో, జన్మించిన కొడుకు యేసయ్యతో నిదర్శన చూపించేటట్టుగా మారగలిగింది. ఉన్నారా? యాకోబుకున్న మిగతా అందరి పిల్లల్లో భక్తుడుగా, దేవునికి సహవాసము ఏర్పరిచిన వాడిగా, ప్రార్థనాపరుడిగా, దేవునితో కలిసి జీవించిన వాడిగా చూసేవాడు ఒక్కడే. ఎవరు? మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? మిగతా వాళ్ళందరికీ దేవుడు అక్కర్లే, ప్రార్థన అక్కర్లే, సహవాసం అక్కర్లే, కానీ యోసేపు ఒక్కడికి ఏమొచ్చినది ఎందుకో తెలుసా? తల్లి ఏమి ఏమి పెట్టిందో, తల్లి ఏమి అర్పించిందో దానిని పట్టుకున్నాడు యోసేపు.
ఉన్నారా? ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళకి చెప్పే ఒక మాట, నీవేం ఆత్మీకత సంపాదిస్తున్నావో నీవు చచ్చే ముందు నీ పిల్లలకి ఇచ్చిచావు. చచ్చేటప్పుడు పిల్లలు ఏడ్చి ఏడ్చి జీవితాన్ని నాశనం చేయడం కాదు, బతుకున్నప్పుడు కొన్ని ఆత్మీక విషయాలు, కొన్ని ప్రార్థన కలిగిన అనుభవాలు, కొన్ని ఆత్మీకతకు చెందిన అనుభవాలు నీ పిల్లల చేతికి అప్పగించి చావు. ఇప్పుడు కొందరు క్రైస్తవులకు అలవాటు అయిపోయింది, దేవా నేను చచ్చిపోతాను, కొంత రోగం వస్తే చాలు చచ్చిపోతాను, కొంత ఏమైనా సమస్య వస్తే చాలు చచ్చిపోతాను. హలో, సమయానికి ముందు సావద్దు నీవు. ఎవరు అందరం హల్లెలూయా వినిపించట్లేదు? అర్థమవుతుందా నేను చెప్తున్నది? సమయానికి ముందుగా సావద్దు నీవు. సమయానికి ముందుగా సచ్చే సావకుండా నీవేం చేసుకోవాలి? ఆత్మీకతలో నీ జీవితాన్ని కాపాడుకో. నీవు చనిపోయే ముందు నీ పిల్లల చేతికి కొన్ని అప్పగించుకో. యేసయ్య సిలువలో చనిపోయే ముందు అప్పగించారా కొన్ని? ఎవరి చేతికి అప్పగించారు? ఎవరు ఏం చెప్పట్లేదు. యేసయ్య సిలువలో మరణించుచున్నప్పుడు ఎవరి చేతికి అప్పగించారు? యోహాను చేతికి అప్పగించారు. యోహాను చేతికి అప్పగించడానికి ఉన్న కారణము, యోహాను జీవితంలో ఏవోవో కొన్ని ఉన్నాయి ఆత్మీకతకు చెందినది. ఆత్మీకతకు చెందిన వారి చేతికే దేవుడు ఏమైనా అప్పగించగలిగేది. దేవుడు ఏమైనా ఇవ్వాలి అని కోరుకుంటే మన చేతిలో ఏమైనా ఆత్మీకతకు సంబంధించిన ఏమైనా ఉండాలి. అందుకే రాహేలు చేతిలో ఆత్మీకతకు సంబంధించిన ఏముందంటే ప్రార్థన, దేవునితో ఉన్న సహవాసము. అది చచ్చే ముందు కొడుకు చేతికి అప్పగించేసి వచ్చింది. ఉన్నారా? నీవు క్రైస్తవుడైతే నీ పిల్లలు క్రైస్తవులు కాలేరు. ఉన్నారా? నీవు క్రైస్తవుడైతే నీ పిల్లలు క్రైస్తవులు కాలేరు. నీవు దేవుని బిడ్డ అయితే నీ పిల్లలు దేవుని బిడ్డలు కాలేరు. వారి వ్యక్తి పరంగా నీ ఆత్మీయతను చూసి వారు మారాలి. నీ ప్రార్థన చూసి వారు మారాలి, నీ వాక్య ధ్యానం చూసి వారు మారాలి, నీ ఆరాధన చూసి వారు మారాలి, నీ ఇచ్చుపుచ్చు విషయం చూసి మీ పిల్లలు మారాలి. వారిలో ఒక ప్రశ్న రావాలి, ఎందుకు మా అమ్మ ఇంతసేపు కూర్చొని ప్రార్థన చేస్తుంది? ఎందుకు నా నాన్న ఆదివారం రోజు పనులు మానేసి చర్చికి వెళ్ళేది? ఎందుకు నా నాన్న దశమ భాగం తీసి వేరేపరిచేది? ఎందుకు నా నాన్న రాత్రి వేళ కూర్చొని ఏడ్చేది? దీనికి ఉన్న కారణం ఏంటి? ఎతికే తత్వం నీ పిల్లలు చూసుకోవాలి నీ ఆత్మీయతలో. మనం అన్ని పిల్లలకి ఏం చేసేస్తున్నాం? బాధ్యతగా బరువు వేసేస్తున్నాం. ప్రార్థన చెయ్యొచ్చు కదా, బైబిల్ చదవచ్చు కదా. నీలో లేనిది నీ పిల్లల లోపలికి ఏం చెయ్యొద్దు. ఏం చెప్పలే? నీ లోపల లేనిది నీ పిల్లల లోపల ఏం చెయ్యొద్దు? ఇంజెక్ట్ చెయ్యొద్దు, ఇంజెక్షన్ ఇవ్వద్దు. నీవు ప్రార్థన చేయకుండా, నీవు దేవుని సహవాసం ఏర్పరచకుండా నీ పిల్లలకు చెప్తే ఏం వింటారు? కానీ రాహేలుకి చెప్పడానికి ఒక విషయం ఉంది. ఏమి? చచ్చే ముందు యోసేపు చేతికి ఆత్మీకతకు సంబంధించిన త్రోవను రుజువుపరిచే చచ్చింది. రాహేలు చచ్చిందా? ఎవరు ఏం చెప్పలే. రాహేలు చనిపోయిందా లేదా? చనిపోయే ముందు సంపాదించిన కొడుకులకి ఆత్మీకతను ఇచ్చేసి వచ్చింది. ఇప్పుడు రండి, దాని 37వ అధ్యాయానికి రండి. 37వ అధ్యాయం 2వ వచనం. ముప్పై ఏడో అధ్యాయం 2వ వచనం, ఆదికాండం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 18 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. హలో, ఆగండి ఆగండి, అక్కడ చాలు. మనకి ఎన్నో సంవత్సరాల్లో మందను మేపుకోవడానికి వెళ్ళాడు. 17వ సంవత్సరంలో ఏం చేయడానికి వెళ్ళాడు? మందలను మేపుకోవడానికి వెళ్ళాడు. హలో, మందలను మేపడం అంటే గొర్రెలను చూసుకోవడం అంటే. ఆ కాలంలో యోసేపు తన పిల్ల వారి కుటుంబ ఉద్యోగమే ఏంటి? మందలను చూసుకోవడం.
ఒక విధానంగా మందలను చూసుకోవడం అంటే ఏం చెప్పొచ్చు? మనం సంఘాన్ని కాపుకోవడం అని చెప్పొచ్చు. సంఘానికి గొర్రెల మందే కదా చెప్పింది. 17 సంవత్సరాల కుర్రోడు ఆత్మీకతలో మందలు మేపుకోవడానికి బయలుదేరాడు. ఎవరితో కలిసి? అన్నయ్యలతో కలిసేసి. ఇంట్లో చిన్నవాడే, పదవిలన్నీ ఉన్నవాడే, ఆత్మీకత అన్ని ఉన్నవాడే, గాని ఆయన ఏం చేస్తున్నాడు? కొన్ని నేర్చుకోవడానికి అన్నయ్యల దగ్గరికి వెళ్తున్నాడు. ఉన్నారా? అన్నయ్యల దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అన్నయ్యలు చేసిన పని ఏంటి? చదవండి 2వ వచనం. అతడు చిన్నవాడే, తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద, జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారిని చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు. ఎవరి గురించి? అన్నల. ఎవరితో బయలుదేరారో వారి చెడుతనం గురించి ఎవరికి చెప్తున్నారు? తండ్రికి. తండ్రికి చెప్తే ఏమవుతుంది? దండిస్తారు కాదు, ఇంట్లో శత్రువులు పెరుగుతారు. ఉన్నారా అందరూ? దేవుని యొక్క బిడ్డలకి శత్రువులు పెరిగే కారణం ఏంటి? దేవుని యొక్క బిడ్డల్ని శోధించే వారు ఎక్కువ మంది అయ్యడం కారణం ఏంటి? దేవుని యొక్క బిడ్డల్ని సతాయించే కారణం ఏంటి? నీకు తండ్రితో మంచి సహవాసం ఉంది కాబట్టి, నీవు తండ్రి దగ్గర చెప్పుకోవడానికి కొన్ని రిపోర్ట్ ఉంది కాబట్టి. హలో, యోసేపు ఆత్మీకుడే. ఆత్మీకుడు అనాత్మీకుడితో కలిసి ఏం చేయడానికి వెళ్ళారు? పశువులని మేపుకోవడానికి వెళ్ళారు. పశువునికి మేపడానికి వెళ్ళినప్పుడు అన్నయ్యలు ఏం చేసుకున్నారు? ఏవేవో చెడు కార్యాలు చేశారు. లేకపోతే ఆత్మీకతకు తగ్గట్టుకున్నది చేయడానికి ఇష్టపడలే. ఇష్టపడలేనప్పుడు అన్నయ్యలకి ఏమీ మాట్లాడకుండా నాన్న దగ్గరికి వచ్చి కబురు చెప్పారు. ఏమని? అన్నయ్యలు ఏం చేస్తున్నారు? ఏవేవో చెడు పనులు చేస్తున్నారు. అలాగైతే ఇంటి దగ్గర శత్రువులు పెరగరా? ఎవరు ఏం చెప్పలే. నీవు ఆత్మీకతలో ఉంటే, నీవు ప్రార్థనా పరుడిగా జీవిస్తే, నీ జీవితం దేవుని యొక్క వాక్యానుసారంగా అయితే ఖచ్చితంగా నీకు చుట్టూ శత్రువులు ఉంటారు. అది కుటుంబం లోపల నుంచి కావచ్చు, కుటుంబం బయటలో నుంచి కావచ్చు. కానీ ఒక విషయం తెలుసుకో, అలాంటి పరిస్థితిలో కూడా నీవు అక్కడ ఇరుక్కుపోవద్దు. నీ పరిచర్యని నీ ఆపకూడదు, నీ ప్రార్థనని నీ ఆపకూడదు, నీ సహవాసాన్ని, దేవుడితో ఉన్న సహవాసాన్ని నీ ఆపకూడదు. నీవు ముందుకు నువ్వు భవిష్యత్తుకు పరిగెట్టు. దేవుడు కలపాల్సిన దానిని కలుపుతున్నప్పుడు నీవు ముందుకు బయలుదేరు. అందుకే యోసేపు ఏం చేశాడు? ఆగలే, ముందుకే కాదు, ముందుకే కొనసాగాడు. అందుకే వాళ్ళ అన్నయ్యలు తప్పులు చేస్తున్నా కూడా వాటిని పట్టించుకోలే, వాటిని ఖాతరి చేసుకోలే, తన పరిచర్యను తాను ఖచ్చితంగా చేసుకొచ్చాడు. దాని మూలంగా 3వ వచనంలో ఏం చెప్తున్నది చూడండి, ఆయనకేం దొరికింది? ఒక మంచి వస్త్రం నాన్న దగ్గర నుంచి దొరికింది. నాన్న మిగతా పిల్లల కన్నా ఏం చేశారు? యోసేపుని అధికముగా ప్రేమించారు. ఇప్పుడు చెప్పండి, నాన్న యోసేపుని అధికంగా ప్రేమిస్తే ఇంటి దగ్గర శత్రువులు పెరుగుతారా తగ్గుతారా? నువ్వు దేవుని బిడ్డ అయితే అయ్యావు అంటే నీకు శత్రువులు ఉన్నారు. శత్రువుల్ని తప్పించే సీన్ లేవు, ఉన్నాయి. అది ఉన్నదే. అది ఉన్నా కూడా నీవు దానిని ఏం చేయకూడదు, ఖాతరి చేయకూడదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, యోసేపు తన జీవితంలో చేసిన పని ఏ విషయాన్ని కూడా ఖాతరి చేయకుండా తన ఆత్మీకతను తనే తాను ఏం చేసుకున్నాడు, కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే ఈరోజు పగటి వేళ చెప్పేది, యోసేపు జీవితంలో దేవుడు ఒక్కొక్కటిగా కలుపుతున్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? భవిష్యత్తు వైపు గురి పెట్టుకొని ఆత్మీకతతో ముందుకు పరిగెడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీకత ఎందుకు? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ దేనికి? దేవుడు నీకు ఇచ్చిన వాక్యం దేనికి? దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి దేనికి? ఎందుకో తెలుసా? ఇది కాక భవిష్యత్తులోకి అడుగు పెట్టడానికి. ఎక్కడ మిగిలిపోవడానికి కాదు, నీకు కనబడలేని భవిష్యత్తులోకి ఏం చేయడానికి? అడుగు పెట్టడానికి. అందుకే 17 సంవత్సరం వచ్చేసరికి యోసేపు తన భవిష్యత్తు వైపు వరిగా అడుగు పెట్టడం మొదలెట్టాడు. అందుకే ఆయన ఏం చేసుకున్నాడు? ఇంట్లో ఉన్న పశువులను గొర్రెలను మేపేటట్టుగా పని నేర్చుకోవడానికి అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అను, ఒక ప్రశ్న, నీవెవరి దగ్గర పని నేర్చుకుంటున్నావు?
ఎవరు ఏం చెప్పలే. నీవు ఎవరి దగ్గర పని నేర్చుకుంటున్నావు? ఏదో ఒక పని నువ్వు చేస్తున్నావు కదా, నేర్చుకున్నావా? ఆ పని మనిషి, ఆ పని చేసిన మనిషి దగ్గర ఉన్న అలవాట్లు నీ దగ్గరికి రాకూడదు. నీవు ఆత్మీయుడివే. యోసేపు ఆత్మీయుడై తన అన్నయ్యలతో వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన తప్పులకు ప్రోత్సాహించలే, బదులుగా ఏం చేశాడు? ఉందా, గద్దించలే? అన్నయ్యలు ఏం గద్దించారా? మన మనలాంటి వాళ్ళు అయితే అన్నయ్యల్ని గద్దించేస్తాం అవునా. కానీ యోసేపు పెద్దరికాన్ని విలువిచ్చాడు, అందుకే అన్నయ్యల్ని తిట్టలే. హలో, అన్నయ్యని తిడితే ఏమవుతుంది? కొడతారు. అందుకే తిట్టలే. తిట్టకుండా ఏం చేశాడు? ఇంటిలో నాయకుడిగా ఉన్నవాడు ఎవరు? యోసేపు. అంటే కుటుంబానికి యాజక ధర్మము, లేకపోతే కుటుంబంలో సేవకుడిగా ఉండేది నాన్న. నాన్న దగ్గరికి వచ్చి చెప్పాడు. నాన్న దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు కూడా నాన్న దానిని ఖాతరి చేయలే. యోసేపు యాకోబుకి యోసేపుకున్న ఆత్మీయతకు తేడా చూడండి. అర్థం కాలే. కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళే, పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా దాన్ని నేను చెయ్యరు, ఖాతిరి చేయలేని పిల్లలు, ఖాతిరి చేయలేని అమ్మా నాన్న. యోసేపు లాంటిదే, పిల్లలు అబద్ధం చెప్పినా కూడా ఏం చేయరు, తెలిసినా కూడా నోరు మూస్తారు. పర్వాలేదు, మారుతాడు, ఏం మారడు. గద్దించాల్సిన సమయంలో గద్దించాలి, శిక్షించాల్సిన సమయంలో శిక్షించాలి. ప్రైజ్ లాడ్ రాదు, ప్రైజ్ లాడ్ రాదు. దాని తర్వాత 30, 40, 50, 21 అద్ది ప్రార్థనలు, అరువు ప్రార్థనలు చేసి ప్రయోజనం లేదు. యోసేపు తన అన్నయ్యల గురించి చెడు వర్తమానం తీసుకొచ్చి, లేకపోతే వారు చేసిన తప్పులు చెప్పుకొచ్చినప్పుడు యాకోబుగా నాన్న ఏం చేసుకోవాలి చెప్పలేదు ఎవరు. శిక్షించాలి, శిక్షించలే. ఎందుకు శిక్షించలేదు? ఎందుకు నాన్న తన పిల్లలకు గద్దించలే? యోసేపు చెప్పిన మాటకి యాకోబు ఎందుకు స్పందించలే? ఆ పిల్లల గురించి స్వభావం ఆయనకి తెలుసు, కానీ పిల్లలు కదా అని చెప్పేసి సులుకుగా వదిలేశారు. కానీ ఏం జరిగింది, ఆ రోజును కానీ గద్దించుంటే ఆ పిల్లలు ఏమో బాగుపడును. అర్థం కాలే. ఈ రోజుల్లో కొంతమంది సేవకులు కూడా ఇలాగే ఉన్నారు. కొన్ని కొన్ని సంఘాల్లో సేవకులు కూడా ఇలాగే ఉన్నారు. సంఘస్థులు, సంఘ బిడ్డలు తప్పు చేసినా కూడా వాటిని ఏం చేయరు, తిట్టరు. అలాంటి సంఘాలకి ఘోరం ఘోరం విశ్వాసం పరిగెట్టిపోతారు, బైక్ వేసుకుని పోతారు, కారు వేసుకుని పోతారు, అద్దె తీసుకుని పోతారు. వందనాలు ఒకటే వచ్చింది, మిగతా ఎవరికి వందనాలు రావట్లే. హలో తండ్రి, మంచి తండ్రి అయితే శిక్షిస్తాడు, గద్దిస్తాడు, సరిదిద్దుతాడు. చెడ్డ తండ్రే శిక్షించిపోనేవాడు. అందుకే నీ సేవకుడు ఎటువంటి వాడో తెలుసుకో బాగా. నీ వెళ్తున్న సంఘములో ఉన్న సభ్యుడు ఎలాంటి వాడో తెలుసుకో. నాయకత్వంలో ఉన్నవారు ఎటువంటి వారో తెలుసుకో. ప్రేమున్నవారు కుడతారు. అందుకే యేసయ్య దేవాలయం లోపలికి వెళ్ళి ఏం వాడారు చెప్పలేదు. కొరడా కొరడా కొట్లే వాడారు. వందనాలు చెప్పలే. ఇలా చెప్తే రేపటి నుంచి మనం ఎవరు సచ్చీకి రారు. అయ్యో, నీకు శిక్షణ కావాలి. కొన్ని కొన్ని పరిస్థితులు, కొన్ని కొన్ని పరిస్థితుల్లో నీకు గద్దింపు కావాలి. ఎందుకు, నీవు పరలోకం చేరాలంటే కొన్ని గద్దింపు, కొన్ని శిక్షణ నీకు అవసరమే. ఎందుకు అంటే నీవు దేవుని యొక్క పిల్లవి, దేవుని యొక్క కుమారుడివి, దేవుని యొక్క కుమార్తెవి. నీ జీవితంలో అది నిన్ను ఏం చేస్తుంది, ఒక మెట్టు ముందుకు అడిగట్టించడానికి, లేకపోతే భవిష్యత్తులో నీ కాలు పెట్టడానికి, దేవుడు కొన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో కలపడానికి, అది నీ జీవితంలో ప్రయాణం ముందుకు కొనసాగించేటట్టుగా సహాయపడింది. అందుకే సామెతల గ్రంథంలో చెప్పబడుచున్న మాట, మంచి తల్లి తండ్రులు పిల్లలను శిక్షిస్తారు, మంచి తల్లి తండ్రులు పిల్లలను గద్దిస్తారు, మంచి తల్లి తండ్రులు పిల్లలను ఏం చేస్తారు,
సరైన త్రోవలో నడిపిస్తారు. వారు చేసిన తప్పులను ఏం చేయరు, కన్ను ముయ్యరు. ఇక్కడ ఒక మాండని చెప్తాను, బాగా వినాలి. కన్ను మూసేటట్టుకున్న నాయకులు గాని ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పరిగెడి పారిపోండి. తప్పు చేసి కన్ను మూసేసిన వాడు సేవకుడైనా పెదరికములో ఉన్నవారైనా కుటుంబములో ఉన్నవారైనా ఆయన ఆత్మీకుడు కాదు. ఉన్నారా? వాళ్ళతో నీవు జట్టు కలపొద్దు, వాళ్ళ సలహాలు నువ్వు వినొద్దు, వారితో ఏ ప్రోత్సాహ మాటలు ఏం చెప్పొద్దు, వారు ఆత్మీకులు కాదు. అందుకే దేవుడు ఏం చేశారో తెలుసా, యోసేపుని తన ఇంట్లో నుంచే దేవుడు వేర్పరిచేశారు. ఇక్కడ మీరు వందనాలు చెప్పాలి. నీవు ఆత్మీకుడిగా మిగిలింటే దేవుడు నిన్ను కొన్ని చోట్ల నుంచి వేర్పరుస్తారు. అందుకే యోసేపుని ఏం చేశారు, దేవుడు కుటుంబంలో నుంచే వేరుగా పీకి పడేశారు. ఇక్కడ వందనాలు చెప్పాలి నువ్వు. యోసేపుని ఏం చేశారు, ఎందుకు ఆ ఇంట్లో ఆత్మీకుడిగా ఉన్నవాడు ఒక్కడే యోసేపే, ఆ ఇంట్లో ప్రార్థనా పరుడుగా జీవించిన వాడు ఒక్కడు యోసేపే, ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించిన వాడు ఒక్కడు యోసేపే. అందుకే దేవుడు ఆయనని వేరుతో సహా బయటికి పీకేశారు. ఉన్నారా? కొందరు నిన్ను వేరుతో కుటుంబంలో నుంచి పీకేస్తారంటే అర్థం చేసుకో, నీ లెవెల్ మారుతుంది, నీ భవిష్యత్తు ఓపెన్ అవుతుంది, నీవు కొత్త ఒక పరిస్థితుల్లోకి అడుగు పెడుతున్నావు. అర్థం కాలే? నీ కుటుంబీకులు నీ శుభకార్యానికి నిన్ను పిలవలేకపోతే భయపడొద్దు, నీ కుటుంబీకులు నిన్ను ఆదరించకపోతే భయపడొద్దు, నీ కుటుంబంలో నీకు నీ బంధువుల దగ్గర నుంచి నీకేం మంచి మాట రావట్లేదా, భయపడొద్దు. దేవుడు నీకు భవిష్యత్తులో ఒక త్రోవ తెరుస్తున్నాడు, నీ రూట్ మారుతున్నది. అందుకే యోసేపుని దేవుడు ఏం చేశారు, ఇంట్లో నుంచి బయటికి తీశారు. ఉన్నారా? హల్లెలూయా. అందుకే యోసేపుకి యేసుక్రీస్తు వారికి చెప్పడానుకున్న మొదటి మాట ఏంటో తెలుసా, ఆ యోసేపు మొదటి కొడుకే, యేసు ప్రభు వారు కూడా మొదటి కొడుకే. బైబిల్ చెప్తున్న మాట, కుటుంబంలో ఉన్న మొదటి కొడుకే ఏం చేసుకోవాలి, నాయకత్వాన్ని నెరవేర్చుకోవాలి, యాజకత్వాన్ని నెరవేర్చుకోవాలి. లేకపోతే కుటుంబంలో యాగము బలులు అన్నీ కూడా పెద్దవాడే అర్పించుకోవాలి. అందుకే యోసేపు మిగతా అన్నయ్యలు ఉన్నా కూడా పెద్దరికాన్ని చూపించేటట్టుగా తన ఆత్మీకతను ఆయన కాపాడుకున్నాడు, తన ఆత్మీకతను ఆయన సిద్ధపరుచుకున్నాడు. ఉన్నారా? చెప్పండమ్మా. ప్రసాద్ ఓకే, పరిశుద్ధుడ మహోన్నతుడ దేవా నీకు వందనాలు. ప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నా, తన శరీరంలో ఉన్న నొప్పి యేసు నామములో ఇప్పుడే విడుదల పొందునుగాక, ఇప్పుడే స్వస్థతనివ్వమని అడుగుచ్చినాం దేవా. దేవా నీ వాక్యం పంపించి దేవా ఇప్పుడే స్వస్థతను జరిపించినందుకు వందనాలు. యేసు నామములు అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ఓకే, పడుకోనైనా వాక్యం వినండి, ఏం పర్లేదు. ఓకే, నేను చెప్పొచ్చిన మాట, మిగతా అన్నయ్యలందరూ ఉన్నప్పుడు కూడా యోసేపు మొదటివాడిగా పెద్దరికం తీసుకున్నాడు. అందుకే దేవుడు ఆయనని ఏం చేశారు, ఇంటిలో నుంచే వేర్పరిచేశారు. ఉన్నారా? ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నా, నిన్ను ప్రజలు పట్టించుకోకపోతే తెలుసుకో, నీవు నాయకత్వం చేయడానికి ఒక మెట్టెక్కుతున్నావు. నీ పరిచర్య వేరే ఒక అనుభవంలోకి అడుగు పెడుతుంది. నీ ప్రార్థన కలిగిన అనుభవము ఒక కొత్తదనానికి మలుపు తీసుకుంటున్నది. నీ ఆత్మీకత ఒక రోషన్ తీసుకొచ్చే స్థితిలోకి మారుతున్నది. అది యోసే యాకోబు ఇంటి కాడు ఉంటే జరగదు. అందుకే అదేం జరిగింది, మొదటివాడిగా, రెండోదిగా ఆయన ఏం చేశాడు, ఆయన పశువులని మేపేవాడిగా పని నేర్చుకున్నాడు. హలో, తన 17వ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళాడు, మందలను కాసుకోవడానికి వెళ్ళాడు. మందల్ని కాసుకోవడం ఎంత సులభమో అందరికీ బాగా తెలుసు, అవునా?
చెప్పలేదు. మంగమ్మ గారికి అడిగితే బాగా తెలుస్తుంది, రెండు మందలు ఉన్నాయి కదా, వాటి వెనకాతల పరిగెట్టే పరుగు. మందల్ని కాసుకుంటే అంత కష్టం, అయితే సంఘాన్ని కాసుకోవడం ఎంత కష్టం ఆలోచించుకోవాలి. నేర్చుకోవాలి నేర్చుకోవాలి మనం కూడా. మందల్ని కాసుకున్న వాడే సంఘం కాసుకోగలిగేది. నరా, ఎందుకు ఈయన మందల్ని కాసుకునేది? హలో, 17వ సంవత్సరంలో మందలు కాసుకోగలిగితే 33వ సంవత్సరంలో దేశాన్ని కాసుకోగలిగేటట్టుగా అభిషేకం మారింది. అందరూ 17వ సంవత్సరంలో మందల్ని కాపుకోరు. అందరికీ నాయకత్వం చేసే కుర్చీలే కావాలి. ఎవరు వందనాలు చెప్పలే? 17వ సంవత్సరంలో మందలని కాపుకున్న యోసేపు 30వ సంవత్సరం 33వ సంవత్సరం వచ్చేసరికి ఒక దేశమంతటని కాపాడేటట్టు, లేకపోతే ఒక దేశమంతటని కూడా కాసేటట్టుగున్న అభిషేకములోకి దేవుడు ఆయనని తేర్చుకు తీసుకువెళ్ళారు. కారణం ఏంటి? ఎవరు ఏం చెప్పలే? చేసిన పని సరిగ్గా చేశాడు కాబట్టి. మందల్ని కాసుకోవడం మాత్రం కాదు, మందల్ని చూసుకునేవారు సరిగ్గా చూడలేనప్పుడు నాన్నకెళ్ళి కబురు కూడా చెప్పారు. అందుకే యోసేపుని దేవుడు ఏం చేశారు, ఐగుప్త దేశములో రెండోవాడిగా, బాగా చూసుకోవాలి, ఐగుప్త దేశంలో రెండోవాడిగా దేవుడు ఆయనను ఏం చేశారు, స్థాపింపజేశారు. ఎందుకు? ఇంటి దగ్గర ఉన్నప్పుడే పెద్దరికాన్ని కోరుకున్నవాడు, పెద్దరికాన్ని సరిగ్గా చేసినవాడు, నాయకత్వాన్ని సరిగ్గా చేసినవాడు భవిష్యత్ కాలములో కూడా ఒక దేశం కూడా ఆయన చేతికిస్తే, ఆలోచించి చూడండి, ఐగుప్త దేశంలో ఒక్కడు తప్పు చేసి ఉంటే ఏం జరుగును? యోసేపు నాయకత్వంలో చెప్పలే, నాతో ఉన్నారా లేదా? ఇంటి దగ్గర ఉన్నప్పుడే నాన్న మందల్ని చూసుకునేటప్పుడు అన్నయ్యలు సరిగ్గా చూడలేదని చెప్పి కబురు చెప్పిన యోసేపు, అలా ఆత్మీయత కలిగిన వాడు ఒక దేశమంతటికి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మారితే ఆ దేశం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అర్థం కాలే, ఎవరు నాతో ఉన్నారా లేదా? బైబిల్లో రాయబడి ఉంది, ఇంటి దగ్గర శత్రువులు పెరిగారు కానీ యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత శత్రువులు పెరిగాయో లేదో బైబిల్ చెప్పట్లే. ఉన్నాయా? ఉన్నారా? ఇంటి దగ్గర ఇంటి దగ్గర నాయకత్వం చేసినప్పుడు శత్రువులు చాలా మంది ఇంటి దగ్గర నుంచే పుట్టుకొచ్చారు. కానీ ఒక దేశానికి నా అధ్యక్షుడైనప్పుడు, ఒక దేశానికి పెద్దరికం పాటించేసరికి శత్రువులు వచ్చాయా లేదా అన్నది బైబిల్ చెప్పట్లే. ఎందుకంటే ముఖ్యమంత్రికి శత్రువులు ఉంటారా? ఎవరు చెప్పలే? ముఖ్యమంత్రికి శత్రువులు ఉంటారా? ఉంటారు, దాని అంత సులభం కాదు దగ్గరికి వచ్చి తాకడానికి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీవు నాయకత్వాన్ని ఇంటి దగ్గర నుంచి అలవాటు చేసుకున్నావా, దేశంలో నాయకత్వం వహించేటట్టుకునే అభిషేకములోకి దేవుడిని నడిపిస్తాడు. అందరికి ఇప్పటి కాలంలో కుర్చీ కావాలి, ఎక్కడికి వెళ్ళినా కుర్చీ కావాలి, కింద నేల మీద కూర్చోడానికి ఎవరికి ఇష్టం ఉండదు, అవునా? మొన్న ఒక కుటుంబాన్ని ఒక సేవకుల ఇంటికి పంపించారు, ఒక సేవకు ఇంటికి పిలిపించారు. పిలిపించినప్పుడు ఆ సేవకుడు వాళ్ళని ఏం చేశారు, నేల మీద కూర్చోబెట్టారు. నేల మీద కూర్చోబెట్టేసరికి వీళ్ళు ముఖాలు మారిపోయినాయి. ఏం మారిపోయినాయి? ముఖాలు మారిపోయినాయి. మారిపోవా మరి, కుర్చీలో కూర్చొని అలవాటు అయిపోయినోడికి నేల మీద కూర్చోడానికి గచ్చు చూపిస్తే మరి ఏమవుతాడు? ఎవరు ఏం చెప్పట్లే, ముఖం మామూలు కాదు, ఎర్రగా నల్లగా అయిపోద్ది. హలో, కానీ దేవుని యొక్క బిడ్డలారా, మన పరిస్థితి అలా కాదు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకి కుర్చీ దొరికితే కుర్చీ కూర్చోవాలి, కొన్ని కొన్ని దొరికే పరిస్థితుల్లో మనకి కుర్చీ దొరకకపోయినా పర్లేదు, నేల మీద కూర్చోవడానికి కూడా మనసు ఉండాలి, అవునా?
యోసేపు జీవితం ఒకసారి మీరు చూడండి. ఒకప్పుడు ఆయనకి ఇంటి దగ్గర కుర్చీ దొరికింది, గాని గోతులోకి వెళ్ళినప్పుడు కుర్చీ దొరికిందా? గోతులో పడేసరికి కుర్చీ దొరికిందా? మరి ఎక్కడ కూర్చున్నాడు? గోతులో ఎక్కడ కూర్చున్నాడు? నేల 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 అని చెప్పండి. అప్పుడు కూడా ఏడ్చి దేవునికి చెప్పలే, దేవా ఈ నేలలో నుంచి నన్ను తీసుకువేయండి, నా జీవితాన్ని మార్చండి అని కోరలే. ఏం చేశాడు? నేల అయితే నేల, నేలలో కూర్చోనైనా దేవుని నేను స్మరించుకుంటా, ఈ నేలలో కూర్చోనైనా దేవుని నేను చేసా నాయకత్వం చేసుకుంటా. అందుకే దేవుడు ఆయన ఏం చేశారు, అక్కడి నుంచి పోతిఫర్ ఇంటికి పంపించారు. అక్కడ కూడా దేవుడు ఆయన నాయకుడిగానే ఉంచాడు. పోతిఫర్ ఇంట్లో నుంచి చెరసాలకు వెళ్ళాడు, చెరసాలలో కూడా నాయకుడే. వందనాలు చెప్పరు ఇక్కడ మీరు. హలో, నీ పరిచర్య ఎలా ఉన్నదో ఎక్కడికి వెళ్ళినా నీ పరిచర్య మారదు. పోతిపరింటికి వెళ్ళినా నీ పరిచర్య మారదు, గోతులోకి వెళ్ళినా నీ పరిచర్య మారదు, చేరసాల్లోకి వెళ్ళినా నీ పరిచర్య మారదు, దేశంలో రెండో వాడైనా నీ పరిచర్య మారదు. అందుకే చాలా మంది క్రైస్తవులకి వారి పరిచర్య ఏంటో వారికి తెలియట్లే. ఉన్నారా? నీకు దేవుడిచ్చిన పరిచర్య ఏంటో తెలియకపోతే నీవేం చేయగలుగుతావు? చెప్పట్లేదు. ఉన్నారా? మనకి దేవుడిచ్చిన పరిచర్య ఏంటి, అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఉన్నారా? అందరు ఉన్నారా? మౌనం పాటిస్తున్నారు. ఏమైంది? యోసేపుకి తనకు పరిచర్య తెలిసింది ఏంటి? నాయకత్వం, యాజకత్వం. హలో, అందరూ పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజీలకు పంపిస్తారు, మంచి చదువులు ఇప్పిస్తారు. నీ పిల్లలకి దేవుని యొక్క వాక్యం గురించి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నావు? నీ పిల్లలకి సేవకుడు అవ్వమని ఎంతమంది చెప్తున్నారు? చదువుకోలేకపోతే కర్రతో కొట్టేసి మరీ చదివిస్తారు. ఏ చదువు? మనిషి కోతిలో నుంచి పుట్టాడని చెప్పిన చదువు. ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం, అన్ని మీడియంలే. ఆ నేర్పించేది ఏంటి? మానవులు కోతిలో నుంచి వచ్చారు, ఆ చదువు కోసం బెత్తం వాడుతావు. ఆ చదువు కోసం బెత్తం వాడుతావు, ట్యూషన్లు ఇస్తావు, డబ్బులకి డబ్బు ఖర్చు పెడతావు, అక్కడ ఎక్కడ సరుకులు అన్నీ చేస్తావు. ఏ చదువు కోసం? మనిషి కోతిలో నుంచి వచ్చిందని. మనిషి కోతిలో నుంచి వచ్చాడా? ఎవరో చెప్పలే. మనిషి కోతిలో నుంచి వచ్చారా? అలాగైతే ఆ మనిషిని కోతి అని పిలిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. చదువు మాత్రం కోతి చదువే. ఎవరు ఏం చెప్పట్లేదు. ఉన్నారా నాతో కలిసి అందరూ? ఎవరు ఏం చెప్పట్లేదు. యోసేపు తన జీవితంలో చేసిన పని ఏంటి? నాయకత్వం ఇంటి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఎవరు వందనాలు చెప్పరు. అందుకే నీ పరిచర్య ఏంటిదో తెలుసుకో. ఇవాళ నుంచి నీ ప్రార్థన ఇదే అవ్వాలి, దేవా నాకు నన్ను దేవా నీవు పిలిచిన ఉద్దేశం ఏంటిది, నాకున్న పరిచర్య ఏంటిది. ఏసయ్య 3.5 సంవత్సరాలే ఈ భూమిలో సేవా పరిచర్య చేసింది, కానీ తనకి కలిగిన పరిచర్య ఏంటో తనకి బాగా తెలుసు. అందుకే మాటకి మాటకి ఆయన ఒక మాటే చెప్పేవారు, నేను వచ్చింది బతకడానికి కాదు చచ్చిపోవడానికే, నేను వచ్చింది బతకడానికి కాదు చచ్చిపోవడానికే, నేను వచ్చింది మనుషులను రక్షించడానికే, నేను వచ్చింది మనుషులను శిక్షించడానికి. తన పరిచర్య దానికి తెలిసింది. నీవు క్రైస్తవుడై ఉండి, నీవు దేవుని బిడ్డ అయి ఉండి నీ పరిచర్య నీకు తెలుసా లేదా? ఎవరు ఏం చెప్పట్లేదు. నీకు నీకు ఏ పని ఇచ్చారో అన్నది తెలియక ఏమైనా పని చేస్తే జీతం దొరికిద్దా? నిన్ను దేవుడు మేస్త్రి పనికి పిలిచారనుకోండి ఉదాహరణకి, లేకపోతే నిన్ను దేవుడు పొలం పనికి పిలిచారనుకోండి, నీవేమో పొలం పని మానేసి వేరే ఏదో పనికి వెళ్ళామంటే జీతం దొరికిద్దా? దొరికిద్ది.
కానీ ఆ జీతము నీకు కష్టకరాన్ని లభిస్తుంది. ఆ జీతం నీకు బాధ కలిగించేటట్టుగా పరిస్థితులు అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా ఉండదు. అందుకే తెలుసుకోవాల్సిన విషయము దేవుని యొక్క పిల్లలుగా దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన పరిచర్య ఏంటిదో మన ఆత్మీక ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకే యోసేపుకి ఒక విషయం అర్థమైంది, నన్ను దేవుడు పిలిచిన దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశం ఒకటే, నాయకత్వం యాజకత్వము దేవుని కొరకు నిలబడేవాడిగా మధ్యవర్తిగా నిలబడేవాడిగా ఉన్న పరిచర్య నాది. ఆ పరిచర్యను తన 17వ సంవత్సరం నుంచి ప్రారంభించాడు. ఉన్నారా? ఇప్పుడు ఉన్న క్రైస్తవుల చేతికి ఈ దేశం పరిపాలించేటట్టుగా ఇస్తే ఏమవుద్ది? మీరు ఆ సంగతి మీ చేతికి ఈ దేశాన్ని పరిపాలన చేయడానికి ఇస్తే మీరేం చేస్తారు? ఎవరు ఏం చెప్పట్లే, అందుకే దేవుడు ఇవ్వలేదు. ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వలేరని నేను చెప్పట్లే, ఇవ్వచ్చు. ఇవ్వగలగాలంటే నీ పరిచర్య ఏంటో నీకు తెలుసుకోవాలి ముందు. అందుకే యోసేపుకి తన పరిచర్య బాగా అర్థమైపోయింది. ఏంటి, నేను తొలి కుమారునే, మొదటి కుమారునే, రాహేలుకున్న మొదటి కొడుకునే. అందుకే ఆయన ఏం చేసుకున్నాడు, నాన్న చెప్పిన ప్రకారంగా మందలను మేపుకోవడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఈరోజు నేను మందల్ని మేపేది, రేపు నేను ప్రజల్ని మేపుతా, రేపు నేను నాయకత్వం వహిస్తా, రేపు నా భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఒక దేశము, నా దేశంలో ఉన్న ప్రజలను నేనేం చేస్తా, నాయకత్వంలో నడిపిస్తా. ఇంటి దగ్గర శుభ్రంగా నాయకత్వాన్ని నెరవేర్చబడిన వాడు దేశంలో కూడా నాయకత్వాన్ని నెరవేర్చుకొని వెళ్ళగలుగుతాడు. ఉన్నారా? అందుకే కదా యేసయ్య తన చిలిపితనములో దేవాలయములోకి వెళ్ళినప్పుడు దేవాలయములు అమ్మ నాన్న బలియాగములన్నీ అర్పించుకున్న కూర్చున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న పెద్దలతో కూర్చొని దేవుని యొక్క వాక్యముతో మాట్లాడుతున్నారు. అప్పుడు తల్లిదండ్రి ఏం చేశారు, ఈయనని మర్చిపోయి వచ్చేశారు. నాకు అర్థం కావట్లే, ఈయన కలిసి బయలుదేరారు, కలిసి ప్రార్థనకి వెళ్ళారు, కానీ ఎలా మర్చిపోయారు యోసేపు మరియా, ఎలా మర్చిపోయారు? ఉన్నారా? ఎలాగ మర్చిపోయారు? ఎవరు ఏం చెప్పలే, అలా మర్చిపోగలుగుతారా? యోసేపు మరియకి ఒక్కడే కొడుకు, ఎవరు, యేసుప్రభు. కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో అన్ని పరిచర్య చేసి యేసుప్రభుని మర్చిపోయి 2 రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు. చదివారా? ఎలా, ఎందుకు మర్చిపోయారు, అదే నా ప్రశ్న. బంధువులతో సహవాసం కలిగేసరికి, బంధువులందరినీ చూసేసరికి, ఆ బంధువులు, ఈ బంధువులు, ఆ బంధువులు వారి వారితో మాటలు మాట్లాడేసి యేసయ్యను మర్చిపోయారు. అర్థం కాలే. నీవు బంధుత్వాన్ని చాలా ప్రాముఖ్యత ఇచ్చావు అనుకో, నీ పిల్లల్ని నీవు పోగొడతావు. నీవు కులగజ్జికి కులపిచ్చికి పెద్ద ప్రాముఖ్యత ఇస్తావు అనుకో, నీ పిల్లల్ని నీవు పోగొడతావు. వందనాలు ఎవరు చెప్పరు, వీటికి వందనాలు రావు. హలో, నీవు దేవునికి కాకుండా వేరే దేనికైనా ప్రాముఖ్యస్తే నీ పిల్లలు నీ దగ్గర నుంచి పోతారు. అర్థం కాలే. యోసేపు యాకోబుకున్న పిల్లలు అందరూ నాశనం అయిపోవడానికి కారణం ఏంటి, ట్రామా పప్పిపోవడానికి కారణం ఏంటి, యోసేపు ఒక్కడు దేవునిలో కాచి ఉండడానికి కారణం ఏంటి, సరైన రీతిలో నడిపించలేదు. ఉన్నారా? కానీ యోసేపు అలా కాదు, తన పరిచర్యను ఎరిగి తన పరిచర్యకు తగ్గట్టుగా ఆయన పని చేసుకో దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసుకొని వెళ్ళారు. ఉన్నారా? అందుకే యోసేపుకి నాన్న ఏం చేశారు, ఒక మంచి బట్టలను, ఒకసారి 37:3 వచనం,
మరియు యోసేపు ఇశ్రాయేలీయులు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఎందుకు? ఇదే చాలా కుటుంబంలో ఉన్న సమస్య. ఒకడిని మాత్రం ఎక్కువగా ప్రేమిస్తారు, ఒకడిని ఏం చేస్తారు? ఎవరు ఏం చెప్పలే. మగపిల్లలు ఉంటే ఓహో ఘోర ఘోర ప్రేమ, ఆడపిల్లలు ఉంటే అస్సలు ప్రేమ ఉండదు. కొన్ని కొన్ని ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటే పెద్దోడిని అస్సలు పట్టించుకోరు. నిజమా? హల్లెలూయా. ఎవరికి రావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో రాదు హల్లెలూయా. హలో, ఇంటి దగ్గర గొడవలు రావడానికి. అయ్యో, కొన్ని కొన్ని ఇంట్లలో పొలం కోసం కొట్టుకునేది ఎందుకు పిల్లలు? ఎవరు చెప్పలే. ఆడపిల్లకి ఎకరం పొలం ఉంటే ఆడపిల్లలకి కొద్దిగా ఇస్తారు, పెద్ద కొడుకుకి సకానికి సగం ఇచ్చేస్తారు. గొడవ రాదా? గొడవ రాదా? గట్టి గొడవలు వస్తాయి. అందుకే యోసే యాకోబు ఇంట్లో గొడవ రావడానికి కారణం ఏంటి? పిల్లల పిల్లల మధ్య వైర్యం రావడానికి కారణం ఏంటి? ఒకటి, యాకో యోసేపు తన పరిచర్యను సరిగ్గా చేసేవాడు. రెండోది, నాన్న ఒక బట్ట కూడా కుట్టించేసి ఇచ్చారు. అరే, బట్ట కుట్టించి ఇచ్చినప్పుడు అందరికీ కుట్టించి ఇవ్వచ్చు కదా, వారు పిల్లలే కదా, వారిని ప్రేమిస్తున్నారని రుజువు పరచదు కదా. అందుకే పిల్లలకి బట్టలు కొనేటప్పుడు ఒకే రీతి కలిగిన బట్టలు, ఒకే రీతిగా ప్రేమిస్తున్నాము అన్నది రుజువు పరిచేటట్టుగా ఇవ్వాలి. అలాగైతే కొన్ని గొడవలు ఏమైపోతాయి? ఒకసారి ఆలోచించండి, పరలోకంలో మీకున్న బట్టలు అందరికి వేరు వేరుగా ఉంటే ఎలా ఉంటుంది? ఎక్కడ గొడవలు వస్తాయంటే పరలోకంలో గొడవలు వస్తాయా? చెప్పలేదు. గొడవలు రావు కానీ అక్కడ ముఖాలు మారిపోతాయి. అందుకే కదా సూర్యుని వెలుతురు వేరు, చంద్రుని వెలుతురు వేరు, నక్షత్రం నక్షత్రం మధ్యలో ఉన్న వెలుతురులు వేరు. ఉన్నారా? పరలోకంలో వెలుతురు తేడాగానే ఉంటది ఒక్కొక్కరికి. నీ ఆత్మీకత ఎంత గొప్పదో అంత గొప్ప వెలుతురు. నీ జీవితంలో ఆత్మీక సన్నివేశాలు ఎంత గొప్పగా నీవు వృద్ధి చెందించగలుగుతున్నావు, నీ వెలుతురు అంత గొప్పది. అందుకే కదా మోషే దేవుని యొక్క సన్నిధిలో కొండ మీదకు వెళ్ళినప్పుడు తనట్లా తనకేం కలిగింది? దేవుని యొక్క వెలుతురు తన మీదకు వచ్చేసరికి తనని ప్రజలు చూడలేనంతగా వెలుతురు ఆయనలోకి వచ్చేసింది. యేసయ్య రూపాంతరం చేసే రూపాంతరం పొందిన కొండ మీదకి వెళ్ళినప్పుడు తన శరీరం అంతా ఏం చేసింది? రూపాంతరముతో మారింది. వెలుతురు 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 గొప్ప వెలుతురు వచ్చింది. ఆ వెలుతురును శిష్యులు చూడగలిగారు. అలాగైతే నీవు పరలోక రాజ్యంలో చేరితే, దేవుని యొక్క సన్నిధిలోకి చేరితే నీ వెలుతురు మారింది. నీ వెలుతురు సరైన రీతిగా వెలగాలి అంటే ఈ భూమిలో ఉన్నప్పుడు నీ ఆత్మీకతతో నీ పరిచర్యను నువ్వు సరిగ్గా చెయ్యి. అందుకే యోసేపు గురించి చెప్తున్న ఒక మాట, యోసేపు గురించి ఉన్న పేరు ప్రఖ్యాతి దేశమంతటిలో కూడా వినపడగలిగేటట్టుగా మహిమ పరిచారు దేవుడు. ఉన్నారా నాతో? అందుకే నేను చెప్పిన మాట, యోసేపు యోసేపు యొక్క పేరుకి అర్థం కలిపేది. దేవుడు ఎందుకు తన జీవితంలో అన్ని కలిపి తెచ్చి పెట్టింది? భవిష్యత్తులోకి అడుగు పెట్టి వెళ్ళడానికి. అందుకే యోసేపు తన జీవితంలో మొదటి కొడుకుగా ఆయన యాజకత్వాన్ని నెరవేర్చి, ఆయన దేవుని యొక్క సన్నిధిలో సహవాసముతో ఉండి ఆత్మీకతను కాపాడుకుంటూ తన జీవితంలో ఏం చేశారు? దేవుడిచ్చిన పరిచర్యను ఆయన కొనసాగించాడు. అందు నిమిత్తం తన జీవితం ఏమైంది? దేవునికి నచ్చే విధానముగా యేసుక్రీస్తు వారితో ఏకరీతిగా ఉండేటట్టుగా దేవుడు తన జీవితాన్ని మార్చారు. మిగతా పిల్లలకి ఎవరికి దొరకలేని అర్హత, మిగతా పిల్లలకి ఎవరికి కూడా దొరకలేని పదవులు యోసేపుకి దక్కింది.
ఉన్నారా? అందుకే ఈరోజు నా మాటలు నేను ముగించేస్తున్నాను. ఒక విషయమే నేను మళ్ళా మళ్ళా ప్రాముఖ్యంగా చెప్పేది, నీకు దేవుడు ఇచ్చిన ఆత్మీకత నీ పరిచర్య ఏంటిదో తెలుసుకోవడానికి. అందుకే మన ప్రార్థన విషయం ఒక్కటే అవ్వాలి, దేవా నన్ను పిలిచిన పరిచర్య, నా పిలిచిన ఉద్దేశం ఏంటి, నాలో ఉన్న పరిచర్య ఏంటిది, అది ఈరోజు అడిగి తెలుసుకోవాలి. అది అడిగి తెలుసుకుంటే దాని మూలంగా మనం చాలా ఒక జన సమూహాన్ని దేవుని కొరకు సిద్ధపరచగలుగుతాం. మన పరిచర్య ఏటో మనకి తెలిసే మనం చాలా మంది ప్రజల్ని ఏం చేసుకోగలుగుతాం, దేవుని యొక్క వశములో తీసుకురాగలుగుతాం. అందుకే యోసేపు 17వ సంవత్సరం నుంచే తన పరిచర్యను ఆయన తెలుసుకున్నాడు. అందుకే తన 17వ సంవత్సరం నుంచి 33వ సంవత్సరం వరకు ఎక్కడెక్కడికి వెళ్ళినా తన పరిచర్య తన వదల్లే. ఉన్నారా? నా మాటలను ముగించాలని కోరుచున్నాను. రే దేవుని ఒక బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన పరిచర్య ఏంటిదో, అందరికీ దేవుడు ఏవేవో పరిచర్య ఇచ్చారు, అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. తెలుసుకొని మనం ఏం చేసుకోవాలి, మన ఆత్మీకతను కాపాడుకొని మన పరిచర్య ద్వారా ఒక దేశం అంతటికైతే ఒక దేశం అంతటికి, ఒక ఇల్లు అంతటికైతే ఒక ఇల్లు అంతటికి, ఒక సమూహం అంతట్లో అయితే ఒక సమూహం అంతట్లో అయితే ఆత్మీకులుగా జీవించి దేవునిని రుజువు పరుద్దాం. మనం సేవించిన దేవుడు చచ్చిన దేవుడు కాదు, బతుకున్న దేవుడు. బతుకున్న దేవుడు నాలో ఉన్నాడు, ఆయన నా ద్వారా నా పరిచర్య ద్వారా కనిపిస్తున్నదని రుజువుపరచండి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నా పరిచర్య ఏంటిదో నాకు తెలియనివ్వు, దేవా నా ఆత్మీకత ద్వారా నా పరిచర్యను తెలియపరచండి దేవా అని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియబోసినాం దేవా. ఈరోజు పగటి వేళ ఆరాధనలో దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. యాకో యోసేపు జీవితం గురించి మేము నేర్చుకున్నాం దేవా. తన జీవితంలో దేవుడు అన్ని కలిపి ఇచ్చుచున్నప్పుడు ఒక విషయం ఆయనకు అవగాహన కలిగినది, తన భవిష్యత్తు ఏంటిదో, తన భవిష్యత్తులో ఆయన ఏం చేసుకోవాలో, తనకి దేవుడిచ్చిన పరిచర్య ఏంటిదో దానిని ఆయన బాగా ఎరిగి తన పరిచర్యను నెరవేర్చుకొని దేవా ఆయన జీవితంలో ముందుకి కొనసాగేటట్టుగా యేసయ్యతో కలిపి చెప్పగలిగేటట్టుగా ఒక భవిష్యత్తును ఆయన సిద్ధపరచగలిగారు దేవా. అదే పరిస్థితి మా జీవితంలో కూడా నెరవేర్చబడుటకు సహాయపరచండి. దేవునిలతో నింపినందుకు వందనాలు. ఈరోజు ఆరాధన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసు నామములు అడిగి వేడుకున్న పర్వతండ్రి, ఆమేన్. ప్రసాద్ గారికి ఎలాగుంది? తగ్గిందా? మరి సాక్ష్యం చెప్పలేదు, చెప్పండి. ఇప్పుడైనా సాక్ష్యం చెప్పడానికి ఏముంది, వినేవాళ్ళు వింటారు.